channel Manalia Vlogs. ఇవాళ వచ్చేసి నేను 3 ఈజీ స్టెప్స్ లో మన స్కిన్ ని ఎలా మాయిశ్చరైజ్ చేసుకోవాలి, మన స్కిన్ రొటీన్ అండ్ మన స్కిన్ గురించి ఎలా కేర్ తీసుకోవాలి. ఈ స్టెప్స్ అంటుంది ఏంటి అనుకున్నారా? ఫస్ట్ వచ్చేసి క్లెన్సింగ్ అండి, నెక్స్ట్ టోనింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజింగ్. క్లెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డైలీ 2 times కంపల్సరీగా క్లెన్స్ చేసుకోవాలి. మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు ష్యూర్గా క్లెన్స్ చేసుకోవాలి. కానీ చాలా మంది క్లెన్స్ చేసుకోకుండా పడుకుంటారు. ఎందుకంటే మనం బయట తిరుగుతాము, బ్యాక్టీరియా అండ్ డస్ట్ పొల్యూషన్ అంతా కూడా మన స్కిన్ కి స్టిక్ అయిపోయి ఉంటుంది. సో అది రిమూవ్ చేసుకోవడానికి మనం క్లెన్సింగ్ అనేది ష్యూర్ గా చేసుకోవాలి. క్లెన్సింగ్ వలన అదంతా క్లీన్ అయిపోతుంది అండ్ మన పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. సో దాని వలన బ్యాక్టీరియా డస్ట్ అదంతా కూడా మన స్కిన్ కి ఏదైతే స్టిక్ అయి ఉందో అదంతా కూడా క్లీన్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టోనర్. టోనర్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ లో మనం క్లెన్సింగ్ చేసినప్పుడు పోర్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పాం, అది మన పోర్స్ అనేది క్లోజ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజింగ్. మాయిశ్చరైజింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎలా చేసుకోవాలనేది చూద్దాము, లెట్స్ గో. సో దిస్ వాజ్ ద క్లెన్సర్ ఐ వాజ్ యూజింగ్ ఫ్రమ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్. ఇదేంటంటే ఫస్ట్ ఫేస్కి అప్లై చేసుకోండి అండ్ సర్క్యులర్ మోషన్లో ఫేస్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోండి. ఫస్ట్ ఎక్కువ ఫోర్స్ అనేది పెట్టకుండా జెంటిల్గా స్మూత్గా సర్క్యులర్ మోషన్లో మీ ఫేస్ మొత్తాన్ని క్లీన్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ నెక్ పార్ట్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఫేస్కి ఎంతైతే ప్యాంపరింగ్ చేస్తున్నారో నెక్ పార్ట్కి కూడా అంతే ప్యాంపరింగ్ చేయాలి. సో నేనైతే ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను. నేను ఎప్పుడు కూడా కోల్డ్ వాటర్ ప్రిఫర్ చేస్తానండి ఫేస్ వాష్కి, అవాయిడ్ హాట్ వాటర్. డ్యూరింగ్ బాత్ టైంలో కూడా ఫేస్కి అనేది మీరు కోల్డ్ వాటరే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఫేస్కి బాడీకి సేమ్ టవల్ అనేది యూజ్ చేయొద్దు. సపరేట్గా మీరు ఫేస్కి ఒక టవల్ అనేది పెట్టుకోండి. అండ్ లేటర్ వచ్చేసి మీ ఫేస్ని టవల్తో ట్యాప్ చేయండి, రబ్ చేయొద్దు ఎక్కువ, ఎందుకంటే మీ ఫేస్ హార్డ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను టోనర్ యూస్ చేస్తున్నానండి, ఇది కామా ఆయుర్వేదం నుంచి. సో ఇది ఒక స్ప్రే బాటిల్ టైప్ వస్తుంది, అది మీ ఫేస్కి స్ప్రే చేసుకుని అది బాగా సెట్ అవనివ్వండి మీ ఫేస్కి. సో ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను పాండ్ సూపర్ లైట్ జెల్ నుంచి యూస్ చేస్తున్నానండి. సో దీంట్లో ఏంటంటే వైటమిన్ ఈ అనేది ఉంటుంది. సో ఇది ఏ స్కిన్ టైప్ కన్నా సెట్ అవుతుంది, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, యాక్నే స్కిన్, ఏదైనా సరే. ఎందుకంటే ఇది జెల్ టైప్లో వస్తుంది. సో ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది మీకు అండ్ స్టిక్కీ ఫీల్ ఉంటుంది. ఇది ఆబ్వియస్లీ అందరు యూజ్ చేస్తారనుకుంటున్నాను, ఎందుకంటే మీరు చేసుకోకపోతే ఇప్పటి నుంచి అంటే చేసుకోండి. నైట్ టైం మీరు ఎప్పుడు కూడా డ్రై లిప్స్తో పడుకోవద్దు, మీ లిప్స్ అనేవి హైడ్రేట్ చేసుకోండి. సో లిప్ బామ్ అనేది. సో చూసారు కదండి ఎంత ఈజీగా 3 steps అయిపోయిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసినట్టయితే మీకు నేను నా ఫోన్లో ఇలా వీడియో పెట్టగానే మీకు మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బై దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. So, see you all in my next video. Bye-bye.